5 సంవత్సరాలు. ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపుల దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లేస్తే మెటల్ కూడా దొంగకపోయారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు. ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి, పక్కనే సెక్రటరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం. ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టిన బిల్డింగు, అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి. ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర దగ్గర ఈరోజు నేను అన్నీ తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. 5 సంవత్సరాలు రోడ్లన్నీ పూర్తి అయిపోయినట్టువి, సగంలో ఆగిపోయినాయి. కొన్ని అయితే 80% పూర్తి చేసి ఆగిపోయినాయి. అదే మారుగా బిల్డింగ్స్, మొట్టమొదటిసారిగా నేను వెళ్ళింది శాసన మండలి, శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండే క్వార్టర్స్కి వెళ్ళాను. 80-70% వర్క్ అంతా పూర్తి అయింది. మిగిలినటి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మిగిలిపోయింది. ఆ తర్వాత పక్కనుండి ఐఏఎస్ ఆఫీసర్స్, జూనియర్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ చూశాను. అవి కూడా అక్కడే ఉన్నాయి. 70-80% పూర్తి అయింది. పక్కనుండి సెక్రటరీస్, అదే మారిగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా తుమ్మ చెట్లు మొత్తం మొలిచిపోయి ఇవన్నీ కమ్ముకుపోయే పరిస్థితి వచ్చింది. పక్కనే హైకోర్టు వస్తుంది, అక్కడనే అడ్మినిస్ట్రేషన్ కోసం 5 టవర్స్ని ప్రారంభించాం. ఇంకొక పక్కన అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది, దాని పక్కనే హైకోర్టు వస్తుంది, అక్కడనే జడ్జెస్ బంగ్లాలు వస్తాయి, పక్కనే ఎమ్మెల్యేలు మినిస్టర్స్ బంగ్లాలు వస్తాయి, దాని తర్వాత గెజెట్ ఆఫీసర్స్ 1 కానీ 2 కానీ నాన్ గెజెట్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి. రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. చాలా బాధాకరమైన సిచ్యువేషను.